రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మరి అప్పాజీ డైరీ ఫామ్, మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా కడప నుంచి వచ్చి ఒక రైతు వచ్చి రమణారెడ్డి గారు వచ్చి మన దగ్గర మూడు గేదెలు తీసుకున్నాం, ముర్రా గేదెలు తీసుకున్నారు మూడు గేదెలు. ఒకసారి ఆ రైతు మాట్లాడు, ఏ ఊరు అన్న మీది? మరి కడప, అమలాపురం. కడప, ఏం పేరు మీ పేరు? వెంకటరమణ. సుబ్రాజ్ యాదవ్. సుబ్రాజ్ యాదవ్. ఏ ఊరు అన్న మీది? మైపేరు. అంటే మండలం రాజమండ్రిలో అప్పాజీ డైరీలో ఒకటే రీజనబుల్ రేట్ దొరికింది. అన్న దగ్గరనే సెట్ అయ్యాయి. అన్న దగ్గర సెట్ అయ్యాయి కదా. ఇప్పుడు అక్కడ ఉన్న డైరీల మీద ఇక్కడ రేట్లు రీజనబుల్ ఉన్నాయా? ఇప్పుడు ఇదే పని అక్కడ ఎంత రేట్ చెప్పారన్న వాళ్ళు అయితేనే? లక్ష అరవై లక్ష అరవై లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఒక్క బర్రెని. మేము ఎంత ఇచ్చామన్నా రెండు బర్రెలని? రెండు బర్రెలు కలిపి 2,65,000. ఇంకో బర్రె అన్న? ఇంకో బర్రె 95,000. 95,000 ఇంకో బర్రె. ఓకే. రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మాది అప్పాజీ డైరీ ఫాము. మరి మా దగ్గర నెంబర్ వన్ ముర్రా గేదెలు, గ్రేడెడ్ ముర్రా గేదెలు తక్కువ రేటుకే దొరుకుతాయి. తక్కువ రేటు ఎంత అంటే 70,000 నుండి 120,000-130,000 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. మరి పాల విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర ఎప్పుడు 30 నుంచి 40 గేదె మన అప్పాజీ డైరీ ఫామ్లో గేదెలు ఉంటాయి. మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 2 గేదెల నుంచి 3 గేదెల దాకా కొనుక్కుంటే డీజిల్ లిమితం పెట్టుకోవచ్చు. అది మరి 3 గేదెల నుంచి 5 గేదెలకు కానీ 10 గేదెలకు కానీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నది మన అప్పాజీ డైరీ ఫాము ఇస్తాము. మనకు ఒక అశోక్ లేలండ్ ఒకటి, డిసిఎం ఒకటి ఉన్నది. దానివల్ల ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నది మన అప్పాజీ డైరీ ఫాము, మన అప్పాజీ డైరీ ఫామ్లో గేదెలకు ఉంటే ఇవ్వడం అనేది కూడా జరిగింది. మరి కడప జిల్లా నుంచి ఒక రైతు వచ్చాడు ఈరోజు, ఆయన 3 గేదెలు తీసుకున్నాడు. ఆయన తెలంగాణ కూడా వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి 4 డైరీలు 8 డైరీలు కూడా తిరిగాడు. ఆ డైరీలో ఎక్కడ ఆయన రేటు అందుబాటులో లేక అక్కడ నుంచి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. నేను వీడియో కాల్ చేసి అన్నయ్య బర్రెలు ఈ రేట్లో వస్తాయని చెప్పాను. ఆయన మన దగ్గరికి వచ్చి ఒక 3 బర్రెలు తీసుకున్నాడు. నెంబర్ వన్ బర్రెలు ఇదిగో ఈ బర్రె తీసుకున్నాడు. ఈ బర్రె ఒకటి ఇచ్చాను. ఇవరు 3 బర్రెలు ఇచ్చారు. మొత్తం 3 కలిసి ఆయన రీజనబుల్ రేట్లో మనం ఇవ్వడం అనేది జరిగింది. ఆయన మనం ఇవ్వడం చూసి, అప్పాజీ అన్న మన ఆంధ్రాలోని అతి తక్కువ రేటుకే నువ్వు గేదెలు ఇస్తున్నావు. నేను ఎక్కడో కడప నుంచి వచ్చాను. నేను తెలంగాణ దగ్గర హైదరాబాద్ కూడా వెళ్ళి ఇన్ని డైరీలు చూశాను. కానీ మన డైరీలో ఇంత నమ్మకంగా నువ్వు వీడియో కాల్ చేసి చూపించావు. ఆ నమ్మకంతోనే నేను 1,000 కిలోమీటర్లు నువ్వు ఏరుకు వచ్చాను. నువ్వు రీజనబుల్ రేట్లో నాకు ఇచ్చావు కాబట్టి నా కృతజ్ఞతలు నీకు తెలియజేస్తానని కూడా తెలియజేయడం కూడా దాంతో చెప్పింది. ఆయన ఆ వీడియో కూడా మీకు చివర మీకు పెడతాను, అది కూడా మరి చూడండి మీరు. మరి మా దగ్గర మా అడ్రస్ వచ్చి మీకెవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మరి నా నెంబరు మీకెవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేసారండి. సో చూసారు కదండి, మన బ్రదర్ అప్పాజీ గారి డైరీ ఫామ్ ఆయన మాటల్లో విన్నారు. అలాగే మా రైతులు వచ్చేసి కడప జిల్లా మైదుకూర్ దగ్గర నుంచి వచ్చేసి ఒక 3 గేదెలు అనేటివి కొన్నారు. సో ప్రైజులు కూడా మీకు ఆయన వివరించారు. సో 95,000 కాడి నుంచి గేదె అనేది ఉంది. 2 గేదెలు వచ్చేసి 2,65,000 అనేది కొన్నారు. సో ప్యూర్ ముర్రా జాతి గేదెలు అనేటివి సంవత్సరం మొత్తం 365 రోజులు ఉంటాయండి. ఈ సీజన్లో పాలిచ్చే గేదెలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నాడు, బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర 2 నెంబర్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉన్నాయి. స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో కన్నాటి అప్పాజీ అండి, ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం నుంచి ఈ డైరీ ఫామ్ అనేది ఉంది. సో మనకి ఇక్కడ చూస్తున్నారు మీరు ప్యూర్ ముర్రా జాతి గేదెలు అనేవి చాలా హెవీ సైజ్ గేదెలు అనేవి ఉంటాయి. అలాగే ధరలు కూడా మనకు రీజన్గా ఉంటాయి. సో బ్రదర్ చెప్పి ఉండేది ఏంటంటే, మన డైరీ ఫామ్లో ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ అండి. మీరు ఇప్పుడు రాజమండ్రి నుంచి కడప అంటే ఇంచుమించు 400 కిలోమీటర్లు అయినా ఉంటుంది. 400 కిలోమీటర్లకు 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయ్యే దగ్గర ఆయన 3 గేదెలు కొన్నాడు కాబట్టి 50 రూపాయలే ట్రాన్స్పోర్ట్ ఆయన దగ్గర తీసుకుంటారు. సో ఆయన ఓన్ వెహికల్స్ ఉన్నాయి, డీజిల్ పట్టించుకుంటే చాలు. సో పాల విషయానికి వచ్చేటప్పటికి మనకు 12 నుంచి 16 లీటర్లు పాలిచ్చే గేదెలు అనేవి ఖచ్చితంగా మీరు పాలిచ్చేటివి కనుక అయితే మీరు నిలబడేసి 1-3 పూట్లు పాలు పిండి చూసి తీసుకుని పోవచ్చు అనేసి చెప్తున్నారు.
అలాగే మీరు డైరెక్ట్గా ఆయనకు వీడియో కాల్ చేయండి, నార్మల్ కాల్ చేయండి, ఎన్ని గేదెలు ఉన్నాయో కనుక్కునేసి నేరుగా ఆయన ఫామ్ దగ్గరికి వెళ్ళి నిలబడితే, సో బయట వాటికంటే కూడా మీకు గేదె మీద ఒక 20,000 అనేది తగ్గించిస్తాను అనేసి బ్రదర్ అనేది క్లీన్గా వీడియోలో అనేది మనకు తెలియడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా ఒకటి పాలు పిండి చూడొచ్చండి. 3 పూటలు ఉదయం ఒకసారి పాలు చూడండి, సాయంత్రం ఒకసారి పాలు చూడండి, మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా మీకు వీలైతే పాలు పిండి చూసి తీసుకోవచ్చు. సూడి గేదెలు కనుక అయితే మీకు గుడ్లమయ ప్రాబ్లం వస్తే 100% అనేది రీప్లేస్మెంట్ అనేది ఆ గేదె మార్చి వేరే గేదె అనేది ఇస్తాను అనేసి చెప్పినారు. సో 3 పూటలు పాలు పిండడం లేదా 2 పూటలు పాలు పిండడం అనేది మనకు బయట ఎక్కడ జరగదండి, అది సంత కానివ్వండి లేదా వేరే డైరీ ఫార్మ్స్లో అయినా కానీ అది జరగదు. ఈరోజు ఉదయం పాలు పిండితే మళ్ళీ మరుసటి రోజు ఉదయం పాలు పిండే చూపిస్తున్నారనమాట. సో అలా కాకుండా మీరు ఒక రోజులో 2 సార్లు పాలు పిండండి, మీకు వీలైతే 3వ పూట కూడా పాలు పిండి చూసుకోండి. ఎందుకంటే డైరీ అనేది 100% పాల మీద డిపెండ్ అయి చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ. సో ఆ పాల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా 1-3 పూట్లు పాలు పిండి చూసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేది మీకు 5 నుంచి 10 గేదెలు కొన్నప్పుడు ఏంటంటే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది 1 రూపాయి ఖర్చు లేకుండా మీ జీవాల్ని మీ ఇంటి దగ్గర చేర్పించే బాధ్యత మాత్రం బ్రదర్దే. సో అడ్రస్ వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం కన్నాటి అప్పాజీ డైరీ ఫామ్ అండి. సో మనకు మీరు నేరుగా ఆయన దగ్గరికి కాల్ చేసి వెళ్ళారంటే 20,000 గేదె మీద తగ్గిస్తానని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది పంపిస్తామని చెప్తున్నారు. 1 నుంచి 3 కొంటే మీకు 50% ట్రాన్స్పోర్ట్, సో 5 నుంచి 10 దాకా కొంటే మీరు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.